హాయ్ గైడ్స్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ అగైన్ టుడే వీఆర్ గోయిమ్ టు డిస్కస్ అబౌట్ వన్ ఆఫ్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆఫ్ ఫిఫ్త్ సమ్ కంప్యూటర్ సైన్స్ దట్ ఈస్ డిఫైన్ వేరియబుల్ సూపర్ అండ్ ఇట్స్ యూజెస్ విత్ అన్ ఎగ్జాంపుల్ అంటే సూపర్ అనే వేరియబుల్ని డిఫైన్ చేయాలంట ఆ తర్వాత దీనికి సంబంధించిన యూజెస్ రాయాలంట విత్ ఎగ్జాంపుల్స్ సో చూద్దాం విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్తోనే చెప్తాను నేను సో అయితే సూపర్ సూపర్ అంటే ఏంటో చూద్దాం ఇంగ్లీష్ సూపర్ కాదు కంప్యూటర్ సైన్స్ సూపర్ అయితే సూపర్ ఈజ్ అ కీవర్డ్ యూస్డ్ బై సబ్ క్లాస్ టు రిఫర్ టు ఇట్స్ ఇమీడియట్ సూపర్ క్లాస్ సో సూపర్ అనే కీవర్డ్ అంట దీన్ని సబ్ క్లాస్లో యూజ్ చేసామంట టు రిఫర్ టు ఇట్స్ ఇమీడియట్ సూపర్ క్లాస్ సబ్ క్లాస్లో డిఫైన్ చేస్తే సూపర్ క్లాస్లో సూపర్ క్లాస్కి రిఫర్ చేసామంట అయితే ఈ సూపర్ క్లాస్ సబ్ క్లాస్ అంటే ఏంటి తెలియాలంటే మనం కొంచెం బ్యాక్కి వెళ్ళాలి అది ఏంటి అని అంటే ఇన్హరిటెన్స్ కాన్సెప్ట్ సో ఇన్హరిటెన్స్ గురించి కొంచెం తెలియాలి మనకి ఇన్హరిటెన్స్ అంటే ఏమి ఏం లేదు చూడండి నార్మల్గా క్లాస్ ఏ అనుకుందాం సో క్లాస్ ఏ ఉంటే క్లాస్ అంటే ఏంటి క్లాస్ లోపల వేరియబుల్స్ ఉంటాయి మెథడ్స్ ఉంటాయి సో ఈ క్లాసెస్కి సంబంధించిన వేరియబుల్స్ ఉంటాయి మెథడ్స్ ఉంటాయి ఆ తర్వాత క్లాస్ బి క్లాస్ బి అంటే దీని లోపల కూడా దీనికి సంబంధించిన వేరియబుల్స్ దీనికి సంబంధించిన మెథడ్స్ ఉంటాయి అయితే ఈడ పక్కన ఏం రాసినాం మనం ఎక్స్టెన్స్ ఏ అని చెప్పేసి రాసినాం సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ది ఇన్హెరిటెన్స్ అంటే క్లాస్ బి ఎక్స్టెన్స్ ఏ అని రాసినప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ క్లాస్ బికి సంబంధించిన ఆబ్జెక్ట్ ఉంటుంది కదా సో నార్మల్గా ఏం లేదు క్లాస్ బి లోపల ఇప్పుడు ఈ వేరియబుల్స్ ఉన్నాయి మెథడ్స్ ఉన్నాయి వీటిని యాక్సెస్ చేయాలంటే మనం ఏం చేస్తాం దీనికి సంబంధించిన ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం బీకి సంబంధించిన ఆబ్జెక్ట్ బిఓబీజే అని చెప్పేసి క్రియేట్ క్రియేట్ చేసినాం అనుకుందాం అయితే కానీ క్లాస్ బి ఎక్స్టెన్స్ ఏ అని రాసినా కదా సో రాస్తే మనం ఈ బిఓబీజే తీసుకొని ఈ ఏకి సంబంధించిన వేరియబుల్స్ ఏకి సంబంధించిన మెథడ్స్ రెండింటిని కూడా యాక్సెస్ చేయగలుగుతాం సో అంటే ఓన్లీ బీకి మాత్రమే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఏకి సంబంధించిన వేరియబుల్స్ అండ్ మెథడ్స్ బీకి సంబంధించిన వేరియబుల్స్ అండ్ మెథడ్స్ రెండింటిని యాక్సెస్ చేయగలుగుతాం ఇలాంటి కాన్సెప్ట్ని ఇన్హెరిటెన్స్ అని చెప్పేసి చెప్తాం ఇది వెరీ ఇది కూడా వన్ ఆఫ్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్హెరిటెన్స్ కూడా సో దీనికి సంబంధించిన డీటెయిల్డ్ వీడియో నేను చేసిన ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటుంది ఫిఫ్త్ సెమ్ సిఎస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్న ప్లేలిస్ట్లో చూడండి దీంట్లో టైప్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన నేను విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ సో అదనమాట ఏం లేదు ఒక క్లాస్ ఉంటుంది ఆ క్లాస్ని మనం ఇంకొక క్లాస్ బీలో కూడా యూజ్ చేసుకోగలుగుతాం సో దీన్నే మనం ఇన్హెరిటెన్స్ అని చెప్పేసి చెప్తాం సో అంటే ఏలో ఉన్న ప్రాపర్టీస్ మొత్తం బీకి సంబంధించిన ఆబ్జెక్ట్ యూజ్ చేసుకొని బి లోపల కూడా యూజ్ చేసుకోగలుగుతున్నాం సో దీన్నే ఇన్హెరిటెన్స్ అని చెప్పేసి చెప్తాం సో ఈ క్లాస్ ఏదైతే ఉందో ఈ క్లాస్ ఏ అనేది దీన్ని పేరెంట్ క్లాస్ అండ్ దెన్ ఈ బి క్లాస్ ఏదైతే ఉందో దీన్ని చైల్డ్ క్లాస్ అని చెప్పేసి చెప్పుకుంటాం ఆ తర్వాత ఇంకొక చిన్న కాన్సెప్ట్ అయిన తర్వాత మళ్ళీ సూపర్ టాపిక్కి వెళ్ళిపోదాం సో ఆడది ఆ ఇది తెలుసుకోవడం ఇంపార్టెంట్ ఎందుకు అని అంటే అయితే మెథడ్ ఓవర్ రైడింగ్ చూడండి ఎందుకో తెలుస్తుంది మీకే నెక్స్ట్ అయితే మెథడ్ ఓవర్ రైడింగ్ మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏం లేదు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర క్లాస్ ఏ ఉంది క్లాస్ బి ఉంది సో అయితే ఏ అండ్ బి అనేవి రెండు క్లాసెస్ క్లాసెస్ అంటే తప్పకుండా వాటి లోపల ఫంక్షన్స్ ఉంటాయి ఆ ఫంక్షన్స్ని మనం మెథడ్స్ అంటాం సో ఇప్పుడు క్లాస్ ఏ దగ్గర మెథడ్స్ ఉన్నాయి క్లాస్ బి దగ్గర మెథడ్స్ ఉన్నాయి అయితే కొన్నిసార్లు ఏమవుతుంది ఈ మెథడ్ ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్లో ఏం చేస్తామని అంటే ఈ రెండు మెథడ్స్కి కూడా మనం సేమ్ నేమ్ని యూజ్ చేస్తాం సో ఈ ఇన్హరిటెన్స్ కాన్సెప్ట్ యూజ్ చేసిన ఏ అండ్ బి రెండు క్లాసులు ఉన్నాయి కదా దాని లోపల ఉన్న మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సేమ్ నేమ్ యూజ్ చేస్తాం సో ఇలాగా సేమ్ నేమ్ యూజ్ చేయడాన్ని మనం మెథడ్ ఓవర్ రైడింగ్ అని చెప్పేసి చెప్తాం దాని పేర్లోనే ఉంది చూడండి మెథడ్ సో ఈ మెథడ్నే మనం మళ్ళీ మళ్ళీ రైడ్ చేస్తున్నాం దట్ ఈజ్ సేమ్ నేమ్ యూజ్ చేసుకొని అది చేస్తున్నాం కాబట్టి దీన్ని మెథడ్ ఓవర్ రైడింగ్ అని చెప్పేసి చెప్తాం అయితే ఇప్పుడు సేమ్ నేమ్స్ ఉండే ఛాన్స్ ఉంది మెథడ్స్ సేమ్ వేలా వేరియబుల్స్కి కూడా ఉంటుంది అయితే ఈ క్లాస్ ఏలో ఉన్న వేరియబుల్స్కి క్లాస్ బీలో ఉన్న వేరియబుల్స్కి రెండిటికి సేమ్ నేమ్ ఉండే ఛాన్స్ కూడా ఉంది సో ఈ విధంగా పేరెంట్ క్లాస్లా అండ్ దెన్ చైల్డ్ క్లాస్లా సేమ్ నేమ్స్ ఉన్నప్పుడు వాటి రెండింటిని డిఫరెన్షియేట్ చేయడానికి సూపర్ కీవర్డ్ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ అవుతుంది చూడండి ఈ విధంగా సూపర్ కీవర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఇదంతా దీని పుట్టు సో అయితే ఇట్లా సేమ్ నేమ్స్ ఉన్నప్పుడు సూపర్ కీవర్డ్ అనేది యూజ్ చేస్తాం సో ఈ సూపర్ కీవర్డ్ అనేది పేరెంట్కి సంబంధించిన వేరియబుల్స్ అండ్ మెథడ్స్ని రీప్రజెంట్ చేస్తుంది అంటే ఇప్పుడు ఏల వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ఉండే బీల వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ఉండే సో ఇప్పుడు ఈ సూపర్ అనే కీవర్డ్ యూజ్ చేసుకొని మనం ఈ పేరెంట్ క్లాస్ ఉండే కదా సో దీని వేరియబుల్స్ అండ్ మెథడ్స్ని డిఫరెన్షియేట్ చేస్తాం సూపర్ కీవర్డ్ అనేది ఏని రిప్రజెంట్ చేస్తుంది నార్మల్గా బీ అనేవి సపరేట్ అయిపోతాయి అట్లా ఈ సూపర్ కీవర్డ్ యూజ్ చేసుకొని మనం ఈ ఏ అనే పేరెంట్ క్లాస్ ఉంది కదా సో దీన్ని సూపర్ క్లాస్ అని చెప్పేసి అంటాం ఈ బి అనేది చైల్డ్ క్లాస్ ఉంది కదా దీన్ని సబ్ క్లాస్ అని చెప్పేసి చెప్తాము అంతే సో సూపర్ ఈజ్ అ కీవర్డ్ యూస్డ్ బై సబ్ క్లాస్ అంటే సూపర్ కీవర్డ్ని సబ్ క్లాస్లో రాసాం ఎందుకు రాసామో నేను లాస్ట్లో ప్రోగ్రామ్లో కానీ సో సబ్ క్లాస్లో రాసాం టు రిఫర్ టు ఇట్స్ సూపర్ క్లాస్ సో దానికి సంబంధించిన సూపర్ క్లాస్ ఏంటి ఉంటే దాన్ని రిఫర్ చేయడానికి సూపర్ క్లాస్ని రాస్తాం అండ్ దెన్ యూజెస్ చూద్దాం దెర్ ఆర్ త్రీ యూజెస్ ఆఫ్ సూపర్ కీవర్డ్ సో సూపర్ కీవర్డ్ ఏదైతే ఉందో దీనికి త్రీ యూజెస్ ఉన్నాయి ఏంటవి అని అంటే ఇట్ ఈజ్ యూజ్ టు కాల్ సూపర్ క్లాస్ కన్స్ట్రక్ట్ కన్స్ట్రక్టర్ అండ్ దెన్ ఇట్ ఈజ్ యూజ్డ్ టు కాల్ మెథడ్స్ ఆఫ్ సూపర్ క్లాస్ అండ్ దెన్ ఇట్ ఈజ్ యూజ్ టు యాక్సెస్ మెంబర్స్ ఆఫ్ సూపర్ క్లాస్ అయితే ఏం లేదు చూడండి సూపర్ క్లాస్లో ఏమేమి ఉంటాయి వేరియబుల్స్ ఉంటాయి మెథడ్స్ ఉంటాయి దట్ ఈస్ వేరియబుల్స్ ఉంటాయి ఫంక్షన్స్ ఉంటాయి ఆ తర్వాత నెక్స్ట్ ఏ అనే ఇంకొక మెథడ్ ఉంది ఏ ఆఫ్ అని చెప్పేసి సో ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో ఇది క్లాస్ నేమ్తో ఉంది సో క్లాస్ నేమ్ లాగా సేమ్ నేమ్తో ఒక ఫంక్షన్ ఉంటే దాన్ని కన్స్ట్రక్టర్ అంటాం అంతే దట్ ఈస్ ఆ మెథడ్ హ్యావింగ్ సేమ్ నేమ్ ది క్లాస్ నేమ్ ఈజ్ నోన్ ది కన్స్ట్రక్టర్ అని చెప్పేసి ఉంటుంది దీని టాపిక్ కూడా నేను సపరేట్గా చేసే ప్రయత్నం చేస్తాను చేసినప్పుడు అప్లోడ్ చేస్తాను సో సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ ని ప్రెస్ చేసి అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది మీకు సో మొత్తం మీద కన్స్ట్రక్టర్ ఈజ్ నథింగ్ బట్ ది ఫంక్షన్ విత్ ది క్లాస్ నేమ్ అంతే సో అయితే మనం ఇప్పుడు ఈ ఇన్హరిటెన్స్ క్లా కాన్సెప్ట్లో దట్ ఈస్ క్లాస్ బి అని ఉంది ఇటు ఎక్స్టెన్స్ ఏ ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ని ఇన్హరిటెన్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి యూజ్ చేస్తాం సో ఇప్పుడు ఈ క్లాస్ బి అనేది ఈ ఏ లోపల ఉన్న మొత్తం ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వేరియబల్స్ మెథడ్స్ కన్స్ట్రక్టర్ అన్నిటినీ యాక్సెస్ చేయగలుగుతుంది సో అయితే ఇప్పుడు ఈ సూపర్ క్లాస్ ఈ ప్రీవియస్ క్లాస్ ఉంది కదా సో దీన్ని దీన్ని మనం సూపర్ అనే కీవర్డ్ యూజ్ చేసుకొని యాక్సెస్ చేస్తాం అంటే ఈ సబ్ క్లాస్ బి ఏదైతే ఉందో దీని లోపల మనం సూపర్ అనే కీవర్డ్ రాసాం సో ఈ సూపర్ అనే కీవర్డ్ రాసుకొని దీ ఏ లోపల ఉన్న వేరియబుల్స్ని యాక్సెస్ చేయొచ్చు దీనికి సంబంధించిన మెథడ్ని యాక్సెస్ చేయొచ్చు అండ్ దెన్ ఈ క్లేస్ క్యా క్లాస్ ఏకి సంబంధించిన కన్స్ట్రక్టర్ని యాక్సెస్ చేయొచ్చు సో ఫస్ట్ ఎట్లా యూజ్ చేస్తామో చూసి ఆ తర్వాత ఎగ్జామ్ల సెంటెన్స్ ఏం రాలో చూస్తాను నేను సో ఫస్ట్ సూపర్ కీవర్డ్ యాక్సెస్ వేరియబుల్స్ సో వేరియబుల్స్ అనేవి రెండు క్లాస్ ఏలా క్లాస్ ఇలా సేమ్ నేమ్తో ఉన్నప్పుడు ఎట్లా సూపర్ కీవర్డ్ యూజ్ చేసి దాన్ని డిఫరెన్షియేట్ చేస్తామనేది చూద్దాం సో క్లాస్ ఏ అని ఒక క్లాస్ ఉంది నా దగ్గర ఇంటే ఈజికల్ టు టెన్ అని చెప్పేసి వాల్యూ రాశాం ఆ తర్వాత క్లాస్ బి ఎక్స్టెన్స్ ఏ అంటే ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నాం ఈ ఏకి సంబంధించిన క్లాస్ ఏకి సంబంధించిన వాల్యూ ఏదైతే ఉందో అది బీ లోపల కూడా యాక్సెస్ చేయొచ్చు మనం ఆ తర్వాత ఇంటే ఈజికల్ టు ట్వంటీ అని ఇచ్చినాం సో క్లాస్ ఏలో కూడా సేమ్ వేరియబుల్ ఉంది క్లాస్ బిలో కూడా సేమ్ పేరుతో వేరియబుల్ తీసుకున్నాం ఏఏ ఆ తర్వాత నెక్స్ట్ క్లాస్ బిలో వాయిడ్ షో ఒక ఫంక్షన్ ఉంది ఎస్ డాట్ ఓ డాట్ పి అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని చూడండి షార్ట్ ఫామ్లో జస్ట్ ఎస్ డాట్ ఓ డాట్ పి అని రాసిన ఆఫ్ ఏ అని చెప్పేసి తీసుకున్నాం నెక్స్ట్ ఈ క్లాస్ బి ఏదైతే ఉందో అది క్లోజ్ చేసేసినాను నేను ఇక్కడ నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ మెయిన్ క్లాస్ తీసుకున్నా ఒకటి ఏంటది క్లాస్ టెస్ట్ అని చెప్పేసి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పేసి మెయిన్ ఫంక్షన్ ఓపెన్ చేసినాం చేసిన తర్వాత క్లాస్ బి ఏదైతే ఉందో దానికి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినాం సో ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ క్రియేషన్ క్లాసెస్ అదంతా కాన్సెప్ట్ నేను ఆల్రెడీ వీడియో చేసిన ఫిఫ్త్ సెమ్ సిఎస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్న పీడిఎఫ్లో ఉంటుంది ఒకసారి వెళ్ళి చూడండి సో అయితే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసినాం మనం క్లాస్ని యాక్ క్లాస్ని యాక్సెస్ చేయాలంటే ఆబ్జెక్ట్ మస్ట్ కదా ఆబ్జెక్ట్ ఎట్లా క్రియేట్ చేసి మాత్రమే క్లాస్ని యాక్సెస్ చేయగలుగుతాం కాబట్టి క్లాస్ బీకి నేను ఒక ఆబ్జెక్ట్ బి అని క్రియేట్ చేసిన ఈజ్ ఈక్వల్ టు న్యూ ఆఫ్ బి అని చెప్పేసి న్యూ ఆపరేటర్ యూజ్ చేసుకొని ఈ బి క్లాస్కి బీ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినాం మనం ఆ తర్వాత నెక్స్ట్ చూడండి ఇప్పుడు బీ డాట్ షో అని చెప్పేసి ఫంక్షన్ని నేను కాల్ చేస్తున్నాను సో బీ డాట్ షో ఫంక్షన్ని కాల్ చేస్తే ఏమవుతుంది షో ఫంక్షన్ ఉంటే ఆడికి యాక్సెస్ అనేది పోతుంది పోయిన తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని రాసినాం ఆ రాసేం చేయాలి ఇది బ్రాకెట్ లోపల ఏముంటే అది ప్రింట్ అవుతుంది సో ఏ అని రాసినాం కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ప్రింట్ అవుతుంది అంటే ఈ బి అనే ఆబ్జెక్ట్ యూజ్ చేసుకొని మనం ట్వంటీ వాల్యూని యాక్సెస్ చేసినాం కానీ చూడండి ఇది ఏంటి ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ బి అనేది ఆబ్జెక్ట్ అంటే ఇన్హరిటెన్స్లో బికి సంబంధించిన ఆబ్జెక్ట్ యూజ్ చేసి మనం ఏనీ కూడా యాక్సెస్ చేయగలగాలి కానీ మనం బీ డాట్ షో అనే ఫంక్షన్ ఏదైతే ఉందో దీన్ని ఎన్నిసార్లు రాసినా కూడా బీ డాట్ షో ఎన్నిసార్లు రాసినా కూడా మనకి ట్వంటీ అనే వాల్యూ మాత్రమే ప్రింట్ అవుతుంది ఎందుకు బి అనేది ఈ స్మాల్ బి అనేది ఈ బి అనే క్లాస్కి ఆబ్జెక్ట్ సో ఎన్నిసార్లు రాసిన అది దాన్ని ఈ క్లాస్ బికి సంబంధించిన వేరియబుల్స్నే ప్రిఫర్ చేస్తుంది కాబట్టి ఈ ట్వంటీ వాల్యూ ఉన్న వేరియబుల్ని మాత్రమే ప్రిఫర్ చేసి మనకి ట్వంటీ అనేది ప్రింట్ అవుతుంది కానీ ఒకవేళ మనం ఇక్కడ ఎస్ డాట్ ఓ డాట్ పి సూపర్ డాట్ ఏ అని రాసినాం అనుకోండి సో ఇప్పుడేమొస్తుంది మనకి అవుట్పుట్ అని చెప్పేస్తే సో ఫస్ట్ ఎస్ డాట్ ఓ డాట్ బి సూపర్ డాట్ ఏ రాసాం కదా రాసిన తర్వాత ఈ బి డాట్ షో అనే ఫంక్షన్ ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అయినప్పుడు వీడికి వస్తుంది కంట్రోల్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చూస్తుంది అది ప్రింటర్ సూపర్ డాట్ ఏ అని చూస్తుంది సో చూసిన తర్వాత ఈ సూపర్ అనేది దేన్ని రెఫర్ చేస్తుంది ఈ సూపర్ క్లాస్ దట్ ఈస్ క్లాస్ ఏ ఏదైతే ఉందో దాన్ని రెఫర్ చేస్తుంది సో ఇప్పుడు ఈడ సూపర్ డాట్ ఏ అన్నప్పుడు మనకి టెన్ అనే వాల్యూ ప్రింట్ అవుతుంది అండ్ దెన్ నెక్స్ట్ ఉన్న ప్రింట్ నెక్స్ట్ ఉన్న స్టేట్మెంట్లో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లో మనం ఏం ప్రింట్ చేస్తున్నాం ఏ ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ ఏ రాసినాం కాబట్టి ట్వంటీ అనేది ప్రింట్ అవుతుంది సో ఈ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లో మనం ఎన్నిసార్లు ఏ రాసినా కూడా బీ వ్యా బీ లోపల ఉన్న ఏ వ్యాల్యూ ప్రింట్ అవుతుండే కానీ జస్ట్ సూపర్ అన్న ఒక్క కీవర్డ్ వల్ల ఈ ఏ ఏదైతే ఉందో అది దేన్ని రీప్రజెంట్ చేసింది మన దగ్గర ఉన్న ఏ క్లాస్ దట్ ఈజ్ సూపర్ క్లాస్ యొక్క వేరియబుల్ని రిప్రజెంట్ చేసింది సో ఈ విధంగా మనం సూపర్ అనే క్లాస్ని టు యాక్సెస్ క్లాస్ మెంబర్స్ సో క్లాస్ మెంబర్స్ని యాక్సెస్ చేయడానికి యూజ్ చేసినాం మెంబర్స్ ఆర్ అంథింగ్ బట్ ది వేరియబుల్ స్టూడెంట్ అంతే సో ద సూపర్ కీవర్డ్ కెన్ బీ యూజ్ టు యాక్సెస్ ది మెంబర్స్ ఆఫ్ అ సూపర్ క్లాస్ సో సూపర్ క్లాస్కి సంబంధించిన మెంబర్స్ని యూజ్ చేయడానికి మనం సూపర్ కీవర్డ్ అనేది యూజ్ చేసినాం ఆ తర్వాత టు యాక్సెస్ మెంబర్స్ ఇట్ హ్యాస్ ది ఫాలోయింగ్ జనరల్ ఫామ్ సో అట్లా అది ఎట్లా యాక్సెస్ చేసినామని అంటే సూపర్ డాట్ అని చెప్పేసి మనం ఏ మెథడ్ని దట్ ఈస్ ఏ వేరియబుల్ని యాక్సెస్ చేయాలనుకున్నామో దాన్ని దాని పక్కన రాసిన ఉంటుంది ఇంతకుముందు సూపర్ డాట్ ఏ అని చెప్పేసి అంతే కదా సో సూపర్ డాట్ మెంబర్ మనం ఏ మెంబర్ని యాక్సెస్ చేయాలనుకుంటే దాన్ని రాయొచ్చు సో ఈ విధంగా సింటాక్స్లు ఇచ్చినాం అయితే ఒక్క పాయింట్ చెప్తా చూడండి నేను మీకు సో మెంబర్స్ సో మెంబర్స్ అనే వడ్ మనం నార్మల్గా క్లాస్ లోపల వేరియబుల్స్ ఉంటాయి మెథడ్స్ ఉంటాయి కదా సో రెండింటిని కలిపి చదవడానికి మెంబర్స్ అనే వర్డ్ని యూజ్ చేస్తాం చూడండి స్టార్టింగ్స్ లెసన్స్లోనేమో వేరియబుల్స్ని మెథడ్స్ని రెండింటిని కలిపి మెంబర్స్ అని ఇస్తాడు లాస్ట్లో మళ్ళీ థర్డ్ ఫోర్ ఫోర్త్ యూనిట్స్లలోకి వచ్చేసి అక్కడనేమో ఓన్లీ వేరియబుల్స్ని మెంబర్స్ అని చెప్పేసి అంటాం సో మొత్తం ఇది ఏం లేదు ఇప్పుడు సూపర్ డాట్ తీసుకొని దాని తర్వాత వేరియబుల్ రాసే వేరియబుల్ని యాక్సెస్ చేసుకోవచ్చు మెథడ్ రాసే మెథడ్ని యాక్సెస్ చేయొచ్చు సో మెథడ్ని ఎట్లా యాక్సెస్ చేస్తామో నేను ఇప్పుడు చూపిస్తాను సో అయితే ఇప్పుడు ఫంక్షన్స్ చూద్దాం సూపర్ కీవర్డ్ని యూజ్ చేసుకొని ఈ సూపర్ క్లాస్ ఏకి సంబంధించిన ఫంక్షన్ని ఎట్లా యాక్సెస్ చేస్తామనేది చూద్దాం సో ఫంక్షన్స్కి యూజ్ చేస్తున్నాను నేను క్లాస్ ఏ అనే ఒక క్లాస్ ఉంది దాని లోపల వైడ్ షోని ఫంక్షన్ తీసుకున్నా అండ్ దెన్ దీని లోపల ఎస్ డాట్ ఓ డాట్ పి దట్ ఈస్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని చెప్పేసి హలో అని ఒక వర్డ్ ప్రింట్ చేపిస్తున్నా నేను ఆ తర్వాత నెక్స్ట్ క్లాస్ బి ఉంది ఇట్ ఎక్స్టెన్స్ ఈ ఏ అంటే ఈఏకి సంబంధించిన చైల్డ్ క్లాస్ అంటే ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ యూజ్ చేసి ఇది చైల్డ్ క్లాస్ అండ్ దెన్ వైడ్ షో అని చెప్పేసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ హాయ్ అని చెప్పేసి దీంట్లో నేను హాయ్ అనే వర్డ్ని ప్రింట్ చేస్తున్నాను మొత్తం మీద దీని దగ్గర సేమ్ ఫంక్షన్ ఉంది వైడ్ షో అని దీని దగ్గర సేమ్ ఫంక్షన్ ఉంది వైడ్ షో అని అయితే ఇప్పుడు మెయిన్ క్లాస్లో అది తీసుకు చూద్దాం సో క్లాస్ టెస్ట్ అని చెప్పేసి మెయిన్ క్లాస్కి పేరు తీసుకున్నాను నేను టెస్ట్ అండ్ దెన్ పబ్లిక్ స్టాటిక్ వర్డ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పేసి మనం మెయిన్ మెథడ్ని స్టార్ట్ చేస్తాం ఎప్పుడైనా కూడా ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి ఈ సెకండ్ క్లాస్ ఏదైతే ఉందో బిఈకి దానికి నేను ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినాం సో బికి సంబంధించిన ఆబ్జెక్ట్ స్మాల్ బి క్రియేట్ చేసి ఈజ్ ఈక్వల్ టు న్యూ ఆఫ్ అని చెప్పేసి బి అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినాం మనం ఆ తర్వాత ఇప్పుడు బీ డాట్ షో అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నా నేను బీ డాట్ షో అనే ఫంక్షన్ కాల్ చేస్తే ఏమవుతుంది ఈ బి అనేది ఈ క్యాపిటల్ బికి ఆబ్జెక్ట్ కాబట్టి ఇది ఈ క్లాస్ బి లోపల ఉన్న ఫంక్షన్ దగ్గరకు పోతుంది సో వర్డ్ షో దగ్గరికి పోతుంది పోయి దీని లోపల ఉన్న హాయ్ వర్డ్ ఉందో అది ప్రింట్ చేస్తుంది సో ఈ విధంగా మనం ఎన్నిసార్లు బీ డాట్ షో రాసినా కూడా ఈ హాయ్ అనేది ప్రింట్ అవుతుంటుంది కానీ మన క్లాస్ ఏలో ఉన్న ఈ ఎస్ డాట్ ఓ డాట్ పీకి సంబంధించిన హలో అనేది ప్రింట్ అవ్వదు కానీ ఒకవేళ నేను ఇప్పుడు సూపర్ డాట్ షోన్ అని రాసిన అనుకోండి సో సూపర్ డాట్ షో అంటే ఏంటి షో అనే ఫంక్షన్ దీనికి ముందర సూపర్ రాసినాం కాబట్టి సూపర్ అనేది దేన్ని రిఫర్ చేయాలి ఈ ఫస్ట్ ఉన్న క్లాస్ని రిఫర్ చేయాలి కాబట్టి క్లాసే దగ్గరకు పోతుంది క్లాసేకి సంబంధించిన హలో వర్డ్ అనేది ప్రింట్ అవుతుంది సో ఏం లేదు చూడండి ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ నుంచి వద్దాం ఫస్ట్ బీ డాట్ షో అనే ఫంక్షన్ రాసినాం సో షో అనే ఫంక్షన్కి కాల్ పోతుంది సో షో అనే ఫంక్షన్కి కాల్ పోతుంది ఇక్కడ వచ్చిన తర్వాత సూపర్ డాట్ షో అని చేసినాం కదా సో ఇంకా ఫర్దర్గా ఈ సూపర్ అనేది ఈ సబ్ క్లాస్కి ముందున్న క్లాస్ని రెఫర్ చేయాలి కాబట్టి ఈ ఏ అనే క్లాస్ లోపల ఉన్న షో అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యి ఫస్ట్ హెలో వర్డ్ ప్రింట్ అవుతుంది అండ్ దెన్ నెక్స్ట్ దీని కింద సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని చెప్పేసి హాయ్ ఉంది కదా సో ఈ హాయ్ వర్డ్ ప్రింట్ అవుతుంది సో సూపర్ యూజ్ టు క్లా కాల్ మెథడ్స్ ఆఫ్ సూపర్ క్లాస్ ద సూపర్ కీవర్డ్ ఈజ్ యూజ్డ్ టు కాల్ ది మెథడ్స్ ఆఫ్ సూపర్ క్లాస్ బై యూజింగ్ ద సింటాక్స్ పెళ్ళు ఈ విధంగా సింటాక్స్ యూజ్ చేసి మనం సూపర్ క్లాస్కి సంబంధించిన ఫంక్షన్ని కాల్ చేయొచ్చు అది ఎట్లా సూపర్ డాట్ నేమ్ ఆఫ్ ది మెథడ్ అండ్ దెన్ పెరాంతసిస్ ఇంతకుముందు యూజ్ చేస్తుంటే కదా సూపర్ డాట్ షో అనే ఫంక్షన్ పేరు ఉండే పెరాంతసిస్ సో ఈ విధంగా సో సూపర్ డాట్ షో అండ్ దెన్ పారాంతసిస్ ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు మనం దిస్ ఈజ్ రిక్వైర్డ్ వన్ అ కాల్ ఈజ్ మేడ్ టు అ మెథడ్ ఆఫ్ సూపర్ క్లాస్ బై యూజింగ్ ది సబ్ క్లాస్ ఆబ్జెక్ట్ విచ్ వాజ్ ఓవర్ రీడెన్ ఇన్ ద సబ్ క్లాస్ అంటే మనం ఇది ఎప్పుడు యూజ్ చేసినాము క్లాస్ బికి సంబంధించిన ఈ స్మాల్ బి అనే ఆబ్జెక్ట్తోని క్లాస్ ఏ లోపల ఉన్న షో ఫంక్షన్ని యాక్సెస్ చేయడానికి యూజ్ చేసినాం అయితే ఈ షో ఫంక్షన్ ఏమైనుండే క్లాస్ బిలో కూడా సేమ్ పేరుతోని డిఫైన్ అయిన ఉండే దట్ ఈస్ ఓవర్ రీడెన్ అయిన ఉండే విచ్ వాజ్ ఓవర్ రీడెన్ సబ్ క్లాస్ సో సబ్ క్లాస్ లోపల ఇదే పేరుతోని ఫంక్షన్ రెండోసారి రావడం వల్ల అది ఓవర్ రైడ్ అయింది సో ఇట్లా ఓవర్ రైడ్ అయినప్పుడు ఈ సూపర్ క్లాస్ ఏకి సంబంధించిన ఫంక్షన్ని యాక్సెస్ చేయడానికి మనం సూపర్ అనే కీవర్డ్ని యూజ్ చేసినాం అండ్ దెన్ లాస్ట్లో కన్స్ట్రక్టర్కి ఎట్లా యూజ్ చేసామో తెలిసి అయిపోతుంది సో సూపర్ కీవర్డ్ టు కాల్ ది సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ సో అదట్లోనూ ఫస్ట్ ప్రోగ్రామ్ చూసి నెక్స్ట్ డెఫినేషన్ చూద్దాం సో సూపర్ కీవర్డ్ ఇన్ కన్స్ట్రక్టర్ ప్రోగ్రామ్ సో అయితే క్లాసే అనే ఒక క్లాస్ ఉంది నా దగ్గర ఇది ప్రతి ప్రోగ్రామ్లో రాస్తున్నా కానీ ఇది ఆప్షనల్ చూడండి దట్ ఈస్ ప్రోగ్రామ్కి సంబంధించిన ఒక కాన్సెప్ట్ ప్రోగ్రామ్ దేని గురించి రాస్తున్నాం అనేది ఇట్లా డబల్ స్లాష్ లోపల రాసాం మీకు ఇష్టం వస్తే రాయొచ్చు లేదంటే నార్మల్గా హెడ్డింగ్ అయినా రాయచ్చు మీరు ప్రోగ్రామ్ అనేది యాక్చువల్గా ఇక్కడ నుంచి సో క్లాస్ ఏ క్లాస్ ఏ లోపల కన్స్ట్రక్టర్ ఉండాలి కన్స్ట్రక్టర్ అంటే ఏమని చెప్పినా నేను క్లాస్ పేరుతోని ఒక ఫంక్షన్ డిక్లేర్ చేస్తే అది కన్స్ట్రక్టర్ అవుతుంది సో ఏ అనే ఫం క్లాస్కి కన్స్ట్రక్టర్ ఏంటి ఏ ఆఫ్ దిస్ పేర్ రిప్రజెంట్స్ ది కన్స్ట్రక్టర్ ఆఫ్ దిస్ క్లాస్ ఏ సో ఈ క్లాస్ ఏకి సంబంధించిన కన్స్ట్రక్టర్ ఉంది ఇది ఏంటి అది ఏ ఆఫ్ ఏ అని చెప్పేసి కన్స్ట్రక్టర్ ఉంది దీని లోపల నేను ఇంతకుముందు చేసినట్టే నార్మల్గా ఇది కూడా ఒక ఫంక్షనే కదా కన్స్ట్రక్టర్ అయినంత మాత్రాన సో ఇంతకుముందు ఆడ మనం హలో ఎట్లయితే ప్రింట్ చేసినానో అట్లా చేసి చేస్తున్నా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ హెలో అండ్ దెన్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఏ అని చెప్పేసి రెండు స్టేట్మెంట్స్ రాసిన నెక్స్ట్ క్లాస్ బి ఎక్స్టెండ్స్ ఏ సో ఈ క్లాస్ బి అనేది ఇన్హెరిటెన్స్ ఎగ్జిబిట్ చేస్తుంది దట్ ఈస్ ఏ క్లాస్ని ఎక్స్టెండ్ చేస్తుంది అండ్ దెన్ బీకి సంబంధించిన కన్స్ట్రక్టర్ ఇది సో బి ఆఫ్ అని చెప్పేసి కన్స్ట్రక్టర్ రాసినాం దీని లోపల నేను ఫస్ట్ సూపర్ లేదనుకుందాం సూపర్ లేదనుకుంటే ఏమవుతుందో చూసిన తర్వాత సూపర్ ఉందనుకుందాం అయితే నెక్స్ట్ బీ కన్స్ట్రక్టర్ లోపల సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని హై స్టేట్మెంట్ ఒకటి ఉంది నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ మెథడ్ డిఫైన్ చేస్తున్న క్లాస్ దీని లోపల పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని చెప్పేసి మెయిన్ మెథడ్ని డిక్లేర్ చేశాను నేను డిక్లేర్ చేసిన తర్వాత క్లాస్ బికి సంబంధించిన ఆబ్జెక్ట్ని డిక్లేర్ చేస్తున్నాం బిఈ్ ఈక్వల్ టు న్యూ ఆఫ్ అని చెప్పేసి ఈ క్లాస్ క్లాస్కి సంబంధించిన కన్స్ట్రక్టర్ సో అయితే ఇట్ ఈజ్ నథింగ్ బట్ ది ఆబ్జెక్ట్ క్రియేషన్ సో అయితే కన్స్ట్రక్టర్కి ఒక ప్రాపర్టీ ఉంటుంది ఏంటది అని అంటే ఏదన్నా ఒక క్లాస్ ఉందనుకోండి ఈ క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్ డిక్లేర్ చేసాం కదా మనం డిక్లేర్ చేసిన వెంటనే ఈ క్లాస్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన కన్స్ట్రక్టర్ యొక్క ఎగ్జిక్యూషన్ జరిగిపోతుంది అంటే ఇప్పుడు ఈ బికి సంబంధించిన స్మాల్ బి అనే ఆబ్జెక్ట్ డిక్లేర్ చేసినాం కదా చేసిన తర్వాత ఈ బి ఆఫ్ అని చెప్పేసి ఈ ఫంక్షన్ ఉంది కదా కన్స్ట్రక్టర్ సో ఈ కన్స్ట్రక్టర్కి డైరెక్ట్గా కంప్యూటరే దాని దగ్గర వెళ్ళిపోతుంది మనం సపరేట్గా మళ్ళీ ఈ స్మాల్ బి డాట్ క్యాపిటల్ బీ ఆఫ్ అని చెప్పేసి రాయాల్సిన అవసరం ఉండదు సో ఈ ఆబ్జెక్ట్ క్లియర్ క్రియేట్ చేసిన వెంటనే ఈ బి అనే కన్స్ట్రక్టర్ ఏదైతే ఉందో దాని దగ్గరికి కంట్రోల్ వెళ్ళిపోతుంది సో బి ఆఫ్ అని చెప్పేసి దీని దగ్గర కంట్రోల్ వస్తుంది ఇప్పుడు వచ్చిన తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లా ఈ హాయ్ ఏదైతే ఉందో ఇది ప్రింట్ అవుతుంది సో ఈ విధంగా ఈ ఓన్లీ దీన్నే రెఫర్ చేస్తుంది కానీ ఇప్పుడు ఏం కావాలి మనకి ఈ ఏ దగ్గర ఉన్న కన్స్ట్రక్టర్ కూడా బి క్లాస్కి సంబంధించిన బి ఆబ్జెక్ట్ ద్వారా ద్వారా రావాలి సో అయితే దానికోసం మనం ఏం చేస్తాం అంటే సూపర్ ఆఫ్ హండ్రెడ్ అని చెప్పేసి ఇక్కడ డిఫైన్ చేసినాం అంటే ఈ సూపర్ అనే ఫంక్షన్ని డిఫైన్ చేసినాం సో సూపర్ కీవర్డ్ యూజ్ చేసుకుని సో సూపర్ ఆఫ్ హండ్రెడ్ అని రాసినప్పుడు ఏమవుతుంది చూడండి డైరెక్ట్గా కంట్రోల్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది సో ఈ సూపర్ అనేది దేన్ని రిఫర్ చేయాలి ఈ క్లాసేకి సంబంధించిన కన్స్ట్రక్టర్ని రెఫర్ చేయాలి కదా సో కాబట్టి క్లాసేకి సంబంధించిన కన్స్ట్రక్టర్ దగ్గరికి వస్తుంది ఈ హండ్రెడ్ అనే వాల్యూ ఏ లోపలికి వచ్చేస్తుంది సో ఏ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ స్టోర్ అయిపోతుంది ఏ లోపల నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ హెల్లో రాసినమా హెలో ప్రింట్ అవుతుంది నెక్స్ట్ ఏ ఏదైతే ఉందో దాని ప్లేస్లో హండ్రెడ్ ప్రింట్ అవుతుంది ప్రింట్ అయిన తర్వాత ఏడుకొచ్చిన ఉండే కన్స్ట్రక్టర్ అండ్ దెన్ నెక్స్ట్ దీని తర్వాత ఏముంది హాయ్ ఉంది కదా సో ఇది ప్రింట్ అవుతుంది ఈ విధంగా ఈ మూడు స్టేట్మెంట్లు అనేవి ప్రింట్ అయినాయి ఎప్పుడు సూపర్ ఆఫ్ హండ్రెడ్ రాసినప్పుడు ఇది రాయనప్పుడు ఏమైంది జస్ట్ హాయ్ అనేది ఒక్కటే ప్రింట్ అయింది సో ఇట్లా అనమాట ప్రతిసారి మనం క్లాస్ బి లోపల ఒక ఫంక్షన్ తీసుకున్నాం ఫస్ట్ దాంట్లో షో ఫంక్షన్ సెకండ్ దాంట్లో కూడా షోనే తీసుకున్నవి థర్డ్ దాంట్లో ఎండేమో ఈ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ వీటి లోపల సూపర్ అని రాసి మనం యాక్సెస్ చేయాలనుకుంటే వేరియబుల్ అంటే వేరియబుల్ ఫంక్షన్ అనుకుంటే ఫంక్షన్ కన్స్ట్రక్టర్ అంటే కన్స్ట్రక్టర్ రాసి అవి రెండింటికి సంబంధించిన వాల్యూస్ వస్తాయి లేకపోతే ఓన్లీ బీకి సంబంధించినవి మాత్రమే వస్తున్నాయి సో అయితే ఇప్పుడు ఈ కన్స్ట్రక్టర్ గురించి మీరు ఎగ్జామ్లో ఎట్లా రాస్తారో చూద్దాం సో ఆ సబ్ క్లాస్ కెన్ కాల్ ది కన్స్ట్రక్టర్ ఆఫ్ సూపర్ క్లాస్ బై యూజింగ్ ది ఫాలోయింగ్ ఫామ్ ఆఫ్ సూపర్ సో సబ్ క్లాస్లో మనం సూపర్ క్లాస్కి సంబంధించిన కన్స్ట్రక్ కన్స్ట్రక్టర్ని కాల్ చేయాలంటే ఈ సూపర్ ఏదైతే ఉందో దీన్ని ఈ ఫామ్లో యూజ్ చేసుకొని కాల్ చేయొచ్చు అది ఎట్లా అని అంటే సింటాక్స్లో చూద్దాం ఇప్పుడు సో సూపర్ అండ్ అండ్ పెరామీటర్ లిస్ట్ ఇంతకుముందు మనం ఏం రాసిన సూపర్ డాట్ హన్ సూపర్ ఆఫ్ హండ్రెడ్ అని రాసినాం కదా సో ఈ హండ్రెడ్ ఏదైతే ఉందో అది పెరామీటర్ ఆడ ఓన్లీ ఏ ఉంది కాబట్టి ఒకటే వాల్యూ ఉండింది ఒకవేళ బీసీడీ ఇట్లా ఉంటే మల్టిపుల్ వాల్యూస్ అనేవి రాస్తాం మనం కాబట్టి ఇక్కడ పారామీటర్ లిస్ట్ అని చెప్పేసి రాసినాం సో హియర్ పారామీటర్ లిస్ట్ ఆర్ నీడెడ్ బై ది సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ సో ఏ ఏదైతే ఉందో ఏ ఆఫ్ అని చెప్పేసి ఇంతే ఉండే కదా ఏ లోపల సో ఈ ఏ అనే కన్స్ట్రక్టర్ ఏదైతే ఉందో దానికి వాల్యూస్ అనేవి అవసరం ఉండే సో నీడెడ్ బై సూపర్ క్లాస్ సూపర్ క్లాస్కి వాల్యూస్ అనేవి అవసరం ఉండే వాటిని మనం ఈ పిరామీటర్ లిస్ట్ లోపల పంపిస్తున్నాం అంతే అండ్ దెన్ ద కాల్ టు సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ ఈజ్ మేడ్ ఇన్ సైడ్ ది సబ్ క్లాస్ కన్స్ట్రక్టర్ సో బి లోపల మనం సూపర్ ఆఫ్ హండ్రెడ్ రాష్ట్ర ఉంటే కదా సో సెకండ్ క్లాస్కి సంబంధించిన కన్స్ట్రక్టర్ లోపల మనం ఫస్ట్ క్లాస్ ఈ యొక్క కన్స్ట్రక్టర్ని కాల్ చేయనికే రాసినాం అదే చెప్పిన మీద అండ్ హెన్స్ ద సూపర్ మస్ట్ బీ ద మస్ట్ ఆల్వేస్ బీ ది ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్సైడ్ సబ్ క్లాస్ కన్స్ట్రక్టర్ సో సబ్ క్లాస్కి సంబంధించిన దట్ ఈస్ బి లోపల బి క్లాస్కి సంబంధించిన కన్స్ట్రక్టర్ లోపల మనం ఏని రెఫర్ చేయడానికి సూపర్ సూపర్ హండ్రెడ్ అని చెప్పేసి ఉంటుంది సో సూపర్ క్లాస్కి సంబంధించిన కన్స్ట్రక్టర్ ప్రతిసారి సబ్ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ లోపల ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి అంతే సో దట్స్ ఇట్ వీడియో నచ్చితే లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఇంకా మ్యాథ్స్ ఫిజిక్స్ కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన అన్ని వీడియోస్ మన ఛానల్లో ఉంటే వెళ్ళి ప్లేలిస్ట్లో చెక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెళ్ళేకం ట్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్